ద్వారా లక్ష్మీ ప్రియ రాస్తున్నారు. పూజ పూర్తయిన తర్వాత కలశంలో నీటిని ఏం చేయాలి వివరించండి అంటూ రాస్తున్నారు. మనము కలశం పెట్టినాము అంటే ఆ కలశాన్ని దైవంగా భావిస్తున్నాము అని అర్థం. దాంట్లో నీరు పోస్తున్నాము అంటే పవిత్రమైన నీరు పోస్తాం, గంగాధరం అనేటువంటి వాటితో కలిపి నీరు పోస్తాం. అంతేకాకుండా ఏ నీరు పోసినా కూడా గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రంతో అన్ని నదీ జలాలు కూడా దానిలో ప్రవేశించినటువంటి భావనను పొందుతాం. అంటే అది చాలా పరమ పవిత్రమైన నీరు అయింది. అటువంటి నీరుని మనము ఏ తులసిమ్మలోనో ఏ వేప చెట్టులోనో లేదా ఏ మారేడు చెట్టులోనో, మారేడు చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, మారేడు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు, ముళ్ళ చెట్టు అయినా కూడా దోషమేం కాదు, వాస్తుశాస్త్రం అంగీకరిస్తుంది. దానికి మనం పెంచుకుని దాని చుట్టూ ప్రదక్షిణం చేసామనుకోండి, లక్ష్మీదేవికి ప్రదక్షిణం చేసినంతటి ఫలితం అనమాట. అందుకని మనం ఎక్కడికైనా పని మీద వెళ్ళేటప్పుడు మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుని వెళితే ఆ ఆర్థికమైనటువంటి పరిస్థితులు మెరుగవుతాయి అలా అనమాట. కాబట్టి అలాంటి పవిత్రములైనటువంటి వృక్షాలను మన దొడ్లో పెంచుకుంటూ వాటిలో ఈ పవిత్రమైన జలాన్ని కనుక పోసినట్లయితే వాటి పవిత్రత మరికొంత పెంపొందుతుంది. కాబట్టి వాటిని మొక్కల్లో పోయడం అనేటువంటిది శ్రేయస్కరమైన వ్యవహారం.